Action! సో మీరు ఇప్పుడు ఈ సెవెంత్ ఎపిసోడ్ ఏంటంటే రవి గారు, షణ్ముఖ్ వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఆ లవ్ ట్రాక్ ఏమైనా ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేసాం ఎక్కువగా, అంటే బిఫోర్ సిక్స్త్ ఎపిసోడ్ చూసా కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక సాంగ్ డ్యూట్ వీళ్ళిద్దరికి పెట్టారు, అదొక ఫుల్ వీల్స్. దాంతో పాటు ఇప్పుడు స్వామికి పద్ధుకి ఒక లవ్ ట్రాక్ వేశారు, అది అన్ఎక్స్పెక్టెడ్. సో ఇంకా ఇన్ ఫ్యూచర్ సిరీస్ లో ఇంకా కొత్తగా కూడా చూడొచ్చా స్వామి పద్ధుని కూడా? ఈ సెవెంత్ ఎపిసోడ్ స్టోరీ ఏం కాదు, అంటే సెవెంత్ ఎపిసోడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అది ఆ లవ్ ట్రాక్ పెడతారని చెప్పి. స్టోరీ రీడింగ్ వెళ్ళప్పుడు నేను చదువుకుని నేను థ్రిల్ అయ్యాను, అరే బాగుందిలే అనుకున్నాను నేను. మరి ఎయిత్ నైన్త్ టెన్త్లో అది ఉంటుందో లేదో నాకు తెలియదు, డైరెక్ట్ గారు ఇష్టం అంతే. సో సెవెంత్ ఎపిసోడ్ కొంచెం డిలే అయిందని చెప్పి షన్ను వెంటనే అందరికి మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు. అప్లోడ్ చేసిన 10 మినిట్స్ లోనే వ్యూయర్షిప్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేనంతగా ఉంది ఈ సెవెంత్ ఎపిసోడ్. అండ్ ఎయిత్ ఎపిసోడ్ ఇంకొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ కోవిడ్ అండి. అంతేనా, మొత్తం టీం అంతా పాపం భయపడుతున్నారు పాపం. ఎందుకు ఇప్పుడు మనం అనవసరంగా ఇప్పుడు ఖచ్చితంగా షూట్ చేసేయాలని చెప్తే ఎవరికైనా వచ్చిందంటే టీం అంతా బాధపడాలి, ఒకళ్ళతో అది కాదు కదా. ఎవరికి రాకపోయినప్పుడు ఆ అబ్బాయికి వచ్చింది అరే అనవసరంగా చేస్తామని చెప్పి బాధపడాలి. సో దానివల్ల ఒక 1 వీక్ 10 డేస్ అనుకోండి, 10 డేస్ షూట్ పోస్ట్పోన్ చేసి తర్వాత స్టార్ట్ చేస్తాం. అమ్మో అలా ఎవరికి రాలేదు బాబోయ్, ఊరికి బయట సిచువేషన్ బాగాలేదు. ఎందుకు కెమెరా పడబడ్డా అమ్మో, ఎవరికి రాలేదు, అందరు సేఫే. నాకు మీరు చెప్పింది అలా అర్థమైందండి. అమ్మో ఇయే థంబ్నైల్స్ ప్రాబ్లమ్స్ వద్దు. అయ్యో మేము అలాంటి థంబ్నైల్ పెట్టాము, ఫ్రైడే పోస్టర్ జెన్యున్ గా ఉంటుంది చూడండి కావాలంటే యూట్యూబ్ లో. మీరు యాక్షన్ భలే ఇచ్చారండి, అసలు నిజంగా వెంటనే ఎక్స్ప్రెషన్. నాకు థంబ్నైల్ ఏమేస్తారని భయంగా ఉంటుంది, నాకు అదే నా భయం. ఎందుకు భయం? ఎందుకు థంబ్నైల్స్ అంటే భయం అండి నాకు, ఎందుకంటే ఐ చూసి నేను ఓపెన్ చేసేవాడు కాబట్టి నా థంబ్నైల్స్ ఇంకోటి ఓపెన్ చేస్తారు కదా, అదో భయం ఉంటుంది నాకు. ఎందుకంటే థంబ్నైల్స్ అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది జనాన్ని పెంచడానికి. తప్పితే అయినా మీరు అనుకున్న థంబ్నైల్స్ ఏం పెట్టించను, మీరేం భయపడద్దు, ఫ్రీగా పెట్టద్దు పెట్టద్దు. పెట్టినా కూడా తప్పుగా అనుకోద్దు, ఓపెన్ చేసి చూడండి కంటెంట్.